వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ప్రస్తుతానికి మార్కెట్ లో మంచి లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 180 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇండెక్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే సెన్సెక్స్ కన్నా కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ బెటర్ పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1.5% ప్రాఫిట్స్ లో ట్రేడ్ అవుతుంది. తర్వాత మిడ్ క్యాప్ కూడా అరౌండ్ 0.75% ప్రాఫిట్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ మిడ్ క్యాప్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి, ఎందుకంటే గత 10 ట్రేడింగ్స్ ఇన్ఫాక్ట్ 6 ట్రేడింగ్ సెషన్లలోనే 10% లాభపడింది. ఇది ప్రస్తుతం గత 7 రికార్డ్ స్థాయిలో, గరిష్ట స్థాయిలో స్మాల్ క్యాప్ ట్రేడ్ అవుతుంది. సో స్మాల్ క్యాప్ బెటర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు మార్కెట్ కంటే కూడా. ఇక ఇండెక్స్ వైజ్గా చూసుకున్నట్లయితే అది పరిస్థితి. సెక్టర్ ఇయర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇవాళ టాప్ గెయినర్ ఐటీ టాప్ గెయినర్గా ఉంది, అరౌండ్ 1.7%లో. అండ్ ఆ తర్వాత టెక్నాలజీ కూడా, ఐటీ అండ్ టెక్నాలజీ రెండు కూడా మంచి లాభాలు ఉంటాయి. ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ ఇవాళ అన్ని సెక్టర్స్ కూడా మంచి లాభాలనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ బ్యాంక్ నిఫ్టీ తప్ప మిగతా అన్ని కూడా సెక్టర్స్ కూడా లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. జస్ట్ బ్యాంక్ నిఫ్టీ 0.22% నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే మనం కోల్ ఇండియా టాప్ పర్ఫార్మ్ గా కనబడుతుంది, అరౌండ్ 4.8% ప్రస్తుతం లాభపడుతుంది. ఆ తర్వాత బీపీసీఎల్, రిలయన్స్ కూడా మంచి లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఐడియాసెల్యులర్ టాప్ లూజర్ గా ఉంది. సెసర్ స్టెర్లైట్ అరౌండ్ 2.3% నష్టపోతుంది. ఐడియాసెల్యులర్ 3.4%. అండ్ హెచ్డిఎఫ్సీ కూడా నష్టాలు ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ కి సంబంధించిన స్టాక్స్ ఎక్సెప్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, మిగతా ఇండెక్స్ లో ఉన్న బ్యాంకులు అన్ని కూడా నష్టపోతున్నాయని చెప్పుకోవచ్చు. పంజాబ్ నేషనల్ అండ్ ఎస్బీఐ మాత్రం కొంత లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం బ్రెడ్త్ చూసుకున్నట్లయితే కూడా అరౌండ్ 2 స్టాక్స్ నష్టపోతుంటే ఒక స్టాక్ లాభపడుతుంటే ఒక స్టాక్ నష్టపోతుంది అని చెప్పుకోవచ్చు. 940 స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతుంటే అరౌండ్ 440 స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతాయని చెప్పుకోవచ్చు. సో ఇక ఇది మార్కెట్ పరిస్థితి. దీని గురించి మరింత విశ్లేషించడానికి బాలాగారు అండ్ రాజేందర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో రాజేందర్ గారు, ప్రస్తుతం ఇవాళ స్పెషల్లీ చూసుకున్నట్లయితే అన్ని సెక్టర్స్ లాభాలు ఉన్నాయి, జస్ట్ బ్యాంక్స్ మాత్రం నష్టపోతున్నాయి. అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ 7 ఇయర్స్ హైలో ట్రేడ్ అవుతోంది, 6 సెషన్స్లోనే 10% గెయిన్ అయింది. సో దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? యా, బేసికలీ ఇది స్టాక్ పికర్స్ మార్కెట్ అని మనం గతంలోనే చెప్పడం జరిగిందండి. కంటిన్యూస్లీ లాస్ట్ 1 or 2 మంత్స్ నుంచి కూడా అదే చెప్తున్నాం. కాబట్టి మనకి టర్న్ అరౌండ్ స్టోరీస్ అనండి, లేకపోతే గోయింగ్ ఫార్వర్డ్ ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లోంచి కొద్దిగా ఎవరికైతే గ్రోత్ ప్యాటర్న్స్ ఎక్కువ ఉన్నాయో నెక్స్ట్ 2, 3, 5 ఇయర్స్, అటువంటి స్టాక్స్ లైమ్ లైట్ లో ఉన్నాయి. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంటే మనకి సెక్టోరల్ చర్నింగ్ జరుగుతుంటుంది కాబట్టి ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ నెంబర్ 1 కంటెంట్ మనకి ఓవరాల్ నిఫ్టీలో కూడా ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్మోస్ట్ అబౌట్ 25-30% వెయిటేజ్ ఉంది కాబట్టి. సో అక్కడ సెక్టోరల్ చర్నింగ్ జరిగినప్పుడల్లా అది బ్యాలెన్సెస్ అయిపోతుంటాయండి నిఫ్టీలో కూడా. బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో డెఫినెట్లీ మనకి లాస్ట్ ఇయర్ లో మంచి గెయిన్స్ చూసాం, కానీ ఈ ఇయర్ బిగినింగ్ మళ్ళీ మనకి 2-3 ట్రేడింగ్ సెషన్స్ అయింది కాబట్టి డెఫినెట్లీ అందులో రెన్యూడ్ ఎంతూజియాజం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ డెఫినెట్లీ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ రీజనబుల్లీ గుడ్ బ్యాలెన్స్ షీట్స్, అంటే డెట్ ఎక్కువ లేకుండా బ్యాలెన్స్ షీట్స్ ఉన్న కంపెనీస్ తప్పకుండా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం చూస్తామండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎలాగో తగ్గుముఖం పెట్టాయి కాబట్టి ఎకానమీ పికప్ అయితే ఇటువంటి కంపెనీస్ డెఫినెట్లీ బాగా రాణిస్తాయనే భావన చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకని మన మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. మనకి లాస్ట్ మంత్ ఏంటంటే 31st March కన్సిడరేషన్స్, ఇటువంటి అడ్జస్ట్మెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా సెల్లింగ్ అనేది మనం చూసాం. ఆ వారం మనం కంప్లీట్లీ వీఆర్ సీయింగ్ ద బయింగ్ బ్యాక్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. గోయింగ్ ఫార్వర్డ్ కూడా మనకి ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ 15th లోపల మెజారిటీ రిజల్ట్స్ అన్ని వస్తాయి కాబట్టి ఎక్కడైనా మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కొద్దిగా మంచి రిజల్ట్ కనిపిస్తే మాత్రం ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ బై ఇన్ టు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్. ఎందుకంటే మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ కొనకపోయినా వీ కెన్ ఆల్వేస్ బై త్రూ ETFs ఆర్ ఇండెక్సెస్, బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ డెఫినెట్లీ ఐ థింక్ దే కాల్ ఫర్ ఎ వెరీ స్ట్రాంగ్ బై అండి. ఎందుకంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో మనం మేజర్ యాక్టివిటీ వీటిలోనే చూస్తాం. ఓకే అండి, స్పెషల్లీ నేను ఇందాకన్నట్టు బ్యాంక్స్ మాత్రం పెరగట్లేదు, అన్ని సెక్టర్స్ కూడా మంచి పర్ఫార్మ్ చేస్తున్నాయి బట్ బ్యాంక్స్ మాత్రం కదలట్లేదు, రీజన్ ఏంటి? యా, బేసికలీ బ్యాంక్స్ ఇంకా కూడా ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాగేజ్ అనేది ఒకటి ఉంది, నెంబర్ 1, అది కంప్లీట్లీ తొలగిపోలేదు. నెంబర్ 2, మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది నిన్ననే పీపుల్ హావ్ స్టార్టెడ్ అనౌన్సింగ్ అండి, 15 basis points, 20 basis points ఇలా ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి క్రెడిట్ ఆఫ్ టేక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరగలేదండి. యాక్చువల్లీ మనం చూసుకుంటే మనకి 2006-07 or 2006-08 పీరియడ్ లో చూసుకుంటే
the credit offtake was growing almost at about 25 to 30% మధ్యలో పెరిగేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది నాన్ ఫార్మ్ క్రెడిట్ ఆఫ్టేక్ కూడా 10 to 12% కు పడిపోయింది కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్ లో లిక్విడిటీ బాగానే ఉంది క్వాలిటీ బారోవర్స్ వాళ్ళకి దొరకట్లేదని మనం చెప్పుకోవాలి కాబట్టి డిపాజిట్స్ పెరుగుతున్నాయి డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళు ఎక్కువనే ఇస్తున్నారు కానీ బారో చేసే వాళ్ళ క్వాలిటీ లేదు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటి తగ్గించట్లేదు రెండోది ఎక్కువ లెండింగ్ చేయట్లేదు సో ప్రాఫిటబిలిటీ తప్పకుండా దెబ్బతింటుంది సో నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో అడ్జస్ట్ అవుతుంది అది బాగానే ఉంటుంది కానీ సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాగేజ్ ఇంకా రైట్ ఆఫ్ చేయాల్సిన ఒకటి ఉన్నాయి సెకండ్లీ క్రెడిట్ ఆఫ్ టేక్ పెరిగితేనే వాళ్ళకి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ రెండు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అది ఇంకో ప్రాబ్లీ 2-3 quarters ఈ ఇయర్ మాన్సూన్ బాగుంటే డెఫినెట్లీ క్రెడిట్ ఆఫ్ టేక్ కూడా పెరుగుతుందండి కాబట్టి నెక్స్ట్ 1 or 2 quarters దాకా కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ నిస్తేజంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఓకే సో రాజేంద్ర గారు టెక్నికల్ గా మార్కెట్ ఎలా విశ్లేషిస్తారు మార్కెట్ కనుక చూస్తే ఈ రోజు మనం 50-day మూవింగ్ యావరేజ్ ఏదైతే 8720 ఉందో ప్రాబ్లీ దాని బ్రీచ్ అవుట్ ట్రై చేస్తుంది సో గత 5 sessions తర్వాత నేను ఒక వాలటాలిటీ సెషన్ చూసాం సో ఈ రోజు కూడా స్టడీగా ఉంది మార్కెట్ ప్రాబ్లీ ఈ రోజు కనుక 8720 అబోవ్ క్లోజ్ అవుతేనే అక్కడ నుంచి ఒక 100 to 150 points వెళ్లే ఛాన్స్ ఉంది బట్ స్ట్రిక్ట్లీ ట్రేడర్స్ మాత్రం 8658 ఏదైతే ఈ రోజు లో ఉందో ప్రాబ్లీ 20 points కింద 8658 స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఫర్ అబౌట్ 100 to 150 points అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే చాలా బేరిష్ గా కనిపిస్తుంది కంపేర్ టు నిఫ్టీ సో 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 18,607 సో అది క్రాస్ అవ్వలేకపోతుంది నిన్న మొన్న కూడా ఆల్మోస్ట్ అదే హై ఫామ్ అయి కొద్ది రివర్సల్ రావడం చూసాం సో ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి పర్ఫామ్ చేయడం మొదలెట్టి 18,600 అబోవ్ క్లోజ్ అవుతే రెండు కూడా మేబీ ఇక్కడ నుంచి నిఫ్టీ 100-150 points అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 19,000 దాకా వెళ్లే అవకాశం ఉంది సో ఎవ్రీ డే ఐ థింక్ స్టాప్ లాస్ తోటి బై చేయాలి మేబీ 85-54 అనేది నిఫ్టీకి చాలా గట్టి సపోర్ట్ ఉంది అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి 18,131 దగ్గర చాలా గట్టి సపోర్ట్ ఉంది సో ఈ రెండు లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ 2-3 price points లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొనొచ్చు అదేవిధంగా ఇండివిజువల్ స్టాక్స్ లో చూస్తే కనుక మన మిడ్ క్యాప్ స్పేస్ లో ఏవైతే ప్రీవియస్ స్వింగ్ హైస్ ఉన్నాయో ప్రాబ్లీ అలాంటి స్టాక్స్ చూసుకోవాలి మనం సో టాటా ఎలక్సీ ఈ రోజు మంచి బ్రేక్అవుట్ రావడం చూసాం అబౌ 1350 ఈ స్టాక్ 182 అక్యూములేట్ ఇక్కడ నుంచి మేబీ 1370 అలా ఉంది 1280 దాకా అక్యూములేట్ చేయాలి నెక్స్ట్ 1 to 2 months ఇది ప్రీవియస్ హై ఏదైతే 1496 ఉందో అది బ్రేక్ అవుతే కనుక 1600 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది కాలర్స్ ఉన్నారు ఫస్ట్ కాల్ మనకి విజయవాడ నుంచి మూర్తి గారు లైన్ లో ఉన్నారు హలో హలో చెప్పండి మూర్తి గారు క్యాస్టియన్ కమ్యూనికేషన్ 210 రూపాయలు అందం అయింది ఇది లాంగ్ టర్మ్ కోసం అటు పెట్టుకోవచ్చా అలాగే గతిలో ఫండమెంటల్ గా ఏమి లేకపోయినా ఎందుకు పెరుగుతుందండి అది కూడా కొంచెం చెప్పండి యా బేసికలీ సాస్కన్ అనేది లాస్ట్ 10 years లో అంత మేజర్ రిటర్న్ ఇచ్చిన షేర్ కాదు సార్ కంపెనీ పరంగా మంచిదే గానీ వాళ్ళు ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ లో ఉన్నారు ఎస్పెషలీ మోటరోలాతో వాళ్ళు ఒకప్పుడు ఒప్పందం అది కుదుర్చుకుని తర్వాత మొబైల్ బేస్డ్ టెక్నాలజీస్ అండ్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ లో ఉన్నారు కాబట్టి సాస్కన్ మీరు ఏదైనా స్వల్పంగా ప్రాఫిట్ వస్తే ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బుక్ ఇన్ సాస్కన్ అండి గతిలో ఫండమెంటల్స్ లేకుండా పెరుగుతుందంటే దే ఆర్ ఆల్ ద ఫ్యూచరిస్టిక్ సన్ రైజ్ ఇండస్ట్రీ అనే చెప్పుకోవచ్చు సప్లై చైన్ మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ సెక్టర్స్ గా మనకి నెక్స్ట్ 3-5 years పరిగణనలోకి తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇప్పుడు రీటైలింగ్ పక్కన పెడితే ఈటైలింగ్ అనేది బాగా భారీగా పెరుగుతుంది కాబట్టి కొరియర్ కంపెనీస్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసింగ్ వీటన్నిటికీ ట్రెమెండస్ ఫ్యూచర్ ఉంటుందనే చెప్పే అండ్ వాళ్ళు రీసెంట్లీ కొంచెం డెట్ రీస్ట్రక్చరింగ్ అది కూడా చేశారు కాబట్టి లార్జ్ ఫ్లీట్ ఉన్న కంపెనీస్ అండి ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గతి ఇటువంటివన్నీ సో అందుకని భారీగా పెరిగింది బట్ చాలా స్ట్రాంగ్ గా పెరిగింది కాబట్టి నార్మల్ కరెక్షన్ అయ్యి అందులో నెక్స్ట్ 2-3 year వ్యూ ఉంటే మంచి స్టాకే బట్ ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై చీరాల నుంచి షణ్ముఖేశ్వర రావు గారు ఉన్నారు హలో షణ్ముఖేశ్వర రావు గారు హలో చెప్పండి యా సన్ ఫార్మా డెఫినెట్లీ ఉంచుకునే స్టాక్ ఏనండి అంటే మీరు ఉంచుకోవచ్చు అమ్మచ్చు అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అట్లీస్ట్ అబౌట్ 6 months to 12 months వ్యూ అంటే మాత్రం తప్పకుండా ఉంచమని చెప్తానండి ఓకే ఇక్కడ షార్ట్ బ్రేక్ తీసుకుందాం మనం బ్రేక్ తర్వాత మరి నీ కాల్స్ అండ్ మెయిల్స్ చూద్దాం వెల్కమ్ బ్యాక్ మన నెక్స్ట్ కాలర్ మురళీ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు హలో హలో నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్
బాగుంటుందా సార్? ఒక 5 ఇయర్స్ వరకు తీసుకో. యా, బేసిక్లీ టర్న్ అరౌండ్ స్టోరీ అండి అది. కానీ లాస్ట్ 1 ఇయర్ లో చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అబౌట్ 12 to 14 rupees నుంచి అది 60 rupees దాకా వచ్చింది. అండ్ జనరలీ మనకి రీసెంట్ టైమ్స్ లో చాలా లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అన్నిటికీ ప్రధాన కారణం పెరగడానికి ఒకటి డిమాండ్ పరంగా పెరిగాయి, రెండోది రా మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. సో అది కంప్లీట్ టర్న్ అరౌండ్ కంపెనీ. మీరు 5 ఇయర్స్ అంటున్నారు కాబట్టి డిక్లైన్స్ లో కొనండి. రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగింది కాబట్టి కొంచెం డిక్లైన్స్ వచ్చినప్పుడు ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనండి. ప్రాబ్లీ అబౌట్ 15 to 20% కరెక్షన్ ఉండొచ్చు. 5 ఇయర్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ కొనొచ్చు. నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి రమేష్ గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో, చెప్పండి రమేష్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నేను ఐజియల్ ఒకటి, సింటెక్స్ రెండు కొన్నానండి. ఐజియల్ వచ్చేసి 250 రూపాయలు కొన్నాను, సింటెక్స్ వచ్చేసి 100 రూపాయలు కొన్నాను. అంటే నేను ఉన్న తర్వాత ఐజియల్ కూడా 490 దాకా పోయింది, అమ్మలేదు. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కిందకి వస్తుంది. ఈ రోజు కూడా 430 పోయి మళ్ళీ కిందికి పడ్డాది. మరి దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకున్నా నేను ఇంకా హోల్డింగ్ పెట్టాలంటే పెట్టదలుచుకున్నాను. ఈ సింటెక్స్ కూడా మనం రీసెంట్ 100 రూపాయలు కొన్నానండి, 136 పోయినా కానీ అమ్మలేదు. కూడా హోల్డింగ్ పెట్టమంటే పెడతాను, మీ సజెషన్ చెప్పండి దాని గురించి. యా, ఐజిఎల్ కనుక చూస్తే లాస్ట్ 4 మంత్స్ చార్ట్ ప్యాటర్న్ 489 నుంచి కంటిన్యూస్లీ కరెక్ట్ అవుతున్న చార్ట్. సో బేసికలీ ఐ థింక్ నిఫ్టీ పెరుగుతున్నప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది అంటే కొద్దిగా వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది ఫర్దర్ దీంట్లో. సో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి, మేబీ 436 to 450 మధ్యలో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 410 ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టండి. సింటెక్స్ మాత్రం ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ 1 to 2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక మేబీ 170 to 180 దాకా కూడా వెళ్లే అవకాశం ఉంది. కరెంట్లీ అబౌట్ 120 ఉంది. సో మీరు 100 లో కొన్నా అంటున్నారు కాబట్టి మేబీ 105 స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. 1 ఇయర్ to 2 ఇయర్స్ హోల్డ్ చేస్తే కనుక 170 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు నెక్స్ట్ కాలర్. హలో సార్, శ్రీనివాస్ గారు చెప్పండి. సార్, స్మాల్ క్యాప్ లో ఒక 2 స్టాక్స్ అడ్వైజ్ చేయాలి సార్. ఇప్పటి వరకు ఏం పెరగనివి, ఎక్కువ పెరగనివి. ఓకే, పసుప్రమణం సార్ చెప్పండి. పెరగని అంటే ఇక్కడ నుంచి బాగా పెరుగుతాయని మీ ఫీలింగ్? యా, అంటే స్మాల్ క్యాప్స్ అంటే బేసికలీ కొంచెం చాలా మంది కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తున్నారు, స్మాల్ క్యాప్ అంటే ప్రైస్ చూసి అనుకుంటారండి. స్మాల్ క్యాప్ స్టాక్ అంటే మనకి 1000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. సో మీరు ప్రైస్ పాయింట్ గురించి అడుగుతున్నట్టున్నారు, నథింగ్ రాంగ్. అంటే స్మాల్ క్యాప్ కిందనే మనం పరిగణనలోకి తీసుకొచ్చి కొన్ని ఫార్మస్యూటికల్ కంపెనీస్ అవి ఉన్నాయి. సో మేబీ గ్రాన్యూల్స్ ఇండియా ఒకటి, ఇండోకో రెమెడీస్, ఇటువంటివన్నీ మీరు డిక్లైన్స్ లో 2 price points లో కొనండి. ఇప్పటిదాకా పెరగను అంటే లాస్ట్ 1-2 ఇయర్స్ తీసుకుంటే భారీగా పెరిగాయి కానీ కానీ గ్రోత్ బాగుంది కాబట్టి డెఫినెట్లీ వీటికి ఇంకా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే మీకు బ్యాంకింగ్ సిస్టమ్ లో కూడా మనకి సిటీ యూనియన్ బ్యాంక్ ఒకటి, సౌత్ ఇండియన్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఇవి కొనొచ్చండి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో జిఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఇటువంటి స్టాక్స్ కొనొచ్చు. ఇవన్నీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అంటారు, కానీ ప్రైస్ పాయింట్స్ చూస్తే మీకు 100లో కూడా కనిపిస్తాయి. సో మీరు స్మాల్ క్యాప్ అంటే స్మాల్ ప్రైస్ అనే కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకనే కొద్దిగా చెప్పడం జరిగింది. సో బేసికలీ స్మాల్ క్యాప్ అంటే ప్రైస్ మాత్రం ఎప్పుడు పట్టించుకోవద్దు. మీకు 20 rupees, 30 rupees, 50 rupees దొరికితే బాగుంటుంది అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ద వే టు ఇన్వెస్ట్ అండి. సో ఇటువంటి స్టాక్స్ లో 3 sectors లో చెప్పాను, 4 sectors లో ఐ థింక్ అట్లాంటివి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఐటీ సెక్టర్ లో కూడా మీకు కేపీఐటీ సిస్టమ్స్ కానివ్వండి, జియోమెట్రిక్ కానివ్వండి, హెక్సావేర్ కానివ్వండి, ఇటువంటి ఆన్ డిక్లైన్స్ 5 to 10% డిక్లైన్స్ లో 1 or 2 ప్రైస్ పాయింట్స్. ఒక మాట కూడా అన్నారు, ఇప్పటి వరకు పెరగనివి అన్నారు. అంటే ఇంత బుల్ మార్కెట్ లో కూడా పెరగనివి ఇప్పుడు కొంటే మాత్రం పెరుగుతాయని గ్యారంటీ ఉంటుందా? అలా అని కాదండి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. ఇప్పుడు జిఎంఆర్ ఉంది, జీవీకే ఉంది, ల్యాంకో ఉంది, ఇటువంటివన్నీ ఉన్నాయి. అవి యాక్చువల్లీ వాళ్ళు స్మాల్ క్యాప్ అని అనుకుంటారు చాలా మంది. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ స్మాల్ క్యాప్ కు పడిపోయింది. ఒకప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్ అవి మనం 2006-07 లో పోల్చుకుంటే అక్కడ ఉన్న రేట్స్ కి ఇప్పుడున్న రేట్స్ కి 95% ఇరోజన్ అయిపోయింది క్యాపిటల్. అంటే 95% లాభాలు క్షీణించాయి అన్నమాట. సో ఎవరైనా ఆ రోజు 100 రూపాయలు పెట్టింటే ఈ రోజు 5 రూపాయలు వాళ్ళ పోర్ట్ఫోలియో వాళ్ళు. సో ప్రైస్ వైజ్ గానీ కాదు, మార్కెట్ క్యాప్ వైజ్ గా కూడా స్మాల్ క్యాప్ క్వశ్చన్ కూడా చాలా వాలిడ్ క్వశ్చన్, మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో అటువంటివి ఇప్పుడు దాకా పెరగనివి
అని అడిగారు. పెరిగినా కానీ ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న స్టాక్స్ మంచి కంపెనీస్, మంచి మేనేజ్మెంట్ బాగా పెరుగుతాయి. అవే ఇటువంటి టర్న్ అరౌండ్ స్టాక్స్ కొన్ని, అది మన అదృష్టం కొద్ది ఉంటుంది. ఒక్కొక్క సెక్టర్ టర్న్ అరౌండ్ ఉండేది, కొన్ని కంపెనీలు బాగుంటాయి, ఆ 5, 6, 7, 10 rupees, 20 rupees పెరగచ్చు. కానీ అటువంటివి జనరలీ సజెస్ట్ చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే ట్రేడర్స్ కి కొద్దిగా వర్తిస్తేమో స్టాప్ లాస్లు పెట్టుకుని చేసే వాళ్ళకి ఎప్పుడు రాజేంద్ర గారు కూడా చెప్తుంటారు. బట్ ప్యూర్లీ ఇన్వెస్టర్స్ కి మాత్రం అది రిస్కీ బిజినెస్ అవుతుందండి. వాళ్ళు కొన్న తర్వాత ఒక 5-10% ఈజీగా పడతారు, తర్వాత వాళ్ళు బాధపడతారు. ఐ థింక్ మీరు స్మాల్ క్యాప్ అడిగారు కాబట్టి ఐ థింక్ వన్ స్టాక్ నా మైండ్ లో ఒకటి ఉంది ప్రాబ్లీ. ఐ థింక్ సుజలాన్ ఎనర్జీ, ఈ స్టాక్ మనం 2008 లో కనుక చూస్తే 459 నుంచి ఆల్మోస్ట్ 10 rupees బిలో పార్ కూడా రావడం చూసాం. సో ఇప్పుడే ఐ థింక్ సన్ ఫార్మా ప్రమోటర్ ఈ కంపెనీలో ఎంటర్ అవుతున్నట్టు కొద్ది న్యూస్ వస్తుంది. అండ్ చార్ట్ పరంగా కూడా గత 3 నెలలుగా ఇది బాగా పెరుగుతున్న స్టాక్. సో ఈ స్టాక్ లో ఐ థింక్ వన్ క్యాన్ ఇన్వెస్ట్ ఈ స్టేజ్ లో, మేబీ 2 price points పెట్టుకుని ఇక్కడ నుంచి అరౌండ్ 18-19 rupees కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అరౌండ్ 28 and 18 మధ్యలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మేబీ నెక్స్ట్ 1 to 2 years లో ఇది 70 to 80 కి వెళ్లే అవకాశం ఉంది. ప్రాబ్లీ స్టాక్ ఎక్కువ పెరగలేదు కాబట్టి ఇట్లాంటి స్టాక్ వీ కెన్ లుక్ ఎట్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఆగ్రా నుంచి ఉన్నారు మనకి, అమృత గారు. హలో హలో చెప్పండి అమృత గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. నేను సీసెల్ ప్రొడక్ట్స్ 30 rupees లో బై చేశానండి. 700 shares ఉన్నాయి. ఓకే, వాళ్ళ 20 rupees పెరిగింది కదండి, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేకుంటే హోల్డ్ చేయొచ్చా ఒకసారి చెప్తారండి. యా, ఐ థింక్ టెక్నికలీ చూస్తే గనక 3 months హై, ఐ థింక్ జనవరిలో ఇది 195 హై రావటం చూసామండి. సో కొన్ని కొన్నిసార్లు ఇది ఎక్స్టెండింగ్ టాప్ అంటారు. 206 ఈరోజు ఏదైతే ఉందో ప్రాబ్లీ ఇది ఎక్స్టెండింగ్ టాప్. మీరు ట్రేడ్ చేయగలితే కనుక ఇక్కడ 50% ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అండ్ మేబీ 218-220 దాటితే మళ్ళీ రీబై చేయాలి. లేదు అంటే ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ విత్ అ స్టాప్ లాస్ ఆఫ్ అరౌండ్ 186. సో డెఫినెట్లీ స్టాక్ మేబీ ఇన్ ద కమింగ్ డేస్ 3 months to 6 months లో అరౌండ్ 280-300 కూడా వెళ్లే అవకాశం ఉంది. సో ట్రైలింగ్ స్టాప్ ప్రకారం హోల్డ్ చేయండి, లేదంటే 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇక్కడ 220 అబో మళ్ళీ అది రీబై చేయండి. ఓకే, సో మనకు చాలా మెయిల్స్ కూడా వచ్చాయండి, కానీ మెయిల్స్ చూసే ముందు లాస్ట్ కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, యావరేజ్ మాత్రం చేయొద్దండి, రెండు కూడా ఉంచమని చెప్తాను. ఎస్బీఐ డెఫినెట్లీ నిన్న కూడా మనం రేట్ కట్ అనేది ఫస్ట్ ఎస్బీఐ వాళ్ళు అనౌన్స్ చేయడం చూసాం, తర్వాత ఇతరత్ర వేరే బ్యాంక్స్ వాళ్ళు చిన్నగా ఎస్బీఐని ఫాలో అవుతూ రేట్ కట్స్ అనౌన్స్ చేస్తున్నారు. మరి కొంచెం ఇయర్ మాన్సూన్ బాగుందంటే ఓవరాల్ గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇంకా రేట్స్ కట్ చేసే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 1 బ్యాంక్ ఎస్బీఐ కాబట్టి కొద్దిగా స్వల్పంగా క్షీణించిన యావరేజ్ మాత్రం చేయొద్దు, ఉన్న స్టాక్ మాత్రం ఉంచండి. ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 years డెఫినెట్లీ డీసెంట్ గెయిన్స్ వస్తాయి. అలాగే జ్యోతి స్ట్రక్చర్ కూడా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నారని, ఇప్పుడే మనకి పవర్ కెపాసిటీస్ పెరుగుతున్నాయి. గతంలో ఫ్యూల్ లింకేజెస్ లేకుండా ఉన్న పవర్ కంపెనీస్ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్, కాబట్టి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ విల్ ఫాలో. ఫస్ట్ ఇవి పెరుగుతాయి, తర్వాత అటువంటి వాటికి కూడా మంచి బిజినెస్. సో కరెంట్లీ 2 హోల్డ్ చేయద్ది, అడిషనల్ గా కొనొద్దు. నెక్స్ట్ 1-2 years లో ఐ థింక్ విల్ మేక్ డీసెంట్ గెయిన్స్. ఓకే, ఇక మెయిల్స్ చూద్దాం. ఫస్ట్ మెయిల్ పవన్ కుమార్ గారు మెయిల్ చేశారు. గతి అండ్ బర్జర్ పెయిన్ సీన్ దగ్గర ఉన్నాయంట, రెండు కూడా 10% ప్రాఫిట్ లో ఉన్నారు. సో ఇక్కడిని అడ్వైస్ చేయండి, ఇక్కడ నుంచి టార్గెట్ ప్రైస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. ఐ థింక్ బర్జర్ పెయిన్స్ వస్తే కనుక మేబీ 228 దగ్గర ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉంది, అది క్రాస్ అవుతే కనుక ప్రీవియస్ స్టాప్ ఏదైతే 250 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయండి ఇక్కడ, ప్రాబ్లీ 226 మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. ఇది సారీ 206 స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి, మేబీ 270-280 దగ్గర ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అదేవిధంగా గతి కనుక చూస్తే మనం లాస్ట్ 2 weeks గా ఆల్మోస్ట్ అది 200-day మూవింగ్ యావరేజ్ ఏదైతే 199 ఉందో అది టెస్ట్ చేసి ఇప్పుడే ఒక అప్ మూవ్ లో ఉంది. సో ప్రాబ్లీ ఇక్కడ రెసిస్టెన్స్ అంటే అరౌండ్ 238-240 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, మేబీ అక్కడ యూ క్యాన్ బుక్ సమ్ ప్రాఫిట్స్, 50% ప్రాఫిట్ బుక్ చేయండి. అండ్ కరెంట్ పొజిషన్ మీ దగ్గర ఉన్న పొజిషన్ కి 224 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకోండి. నవీన్ గారు అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా 5 years లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు. 5 years అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు 2 price points కొనండి. 10-15% డిక్లైన్ అనేది మనం సహజంగా చూస్తుంటాం, న్యాచురల్లీ ఏ స్క్రిప్ట్ లోనే వస్తుంది, ఎంత ఫండమెంటలీ స్ట్రాంగ్ స్క్రిప్ట్ అయినా కానీ. కాబట్టి అరౌండ్ 90-95 మధ్యలో ఉందండి, 92-93 అలా ఉంది. సో ఈ రిజల్ట్స్ గురించి ఆగితే కూడా పెద్దగా తప్పేం లేదు అందులో. సో 31st March రిజల్ట్స్ చూసిన తర్వాత స్వల్పంగా పెరిగినా బాధలేదు. ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనండి, 10-15% కరెక్షన్ వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనండి. 5 years లో ఐ థింక్ దే విల్ డూ వెల్. ఓకే, అండ్
జేకే టైర్స్ గురించి అడుగుతున్నారు. 223 రూపీస్ లో బై చేశారట 5 మంత్స్ కోసం. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అని అడుగుతున్నారు దుర్గా గారు. జేకే టైర్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ 163 దాని లైఫ్ టైమ్ హై అండి. ప్రాబ్లీ మేబీ 120 ప్రైస్ ఏమో మీరు అంటున్నారు. 223 అని రాశారు, మేబీ మిస్టేక్. అందులో జేకే టైర్స్ లో స్ప్లిట్ అయింది రీసెంట్లీ. యా ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ హోల్డ్ చేయండి. ఆల్మోస్ట్ ఇది బాటమ్ ఫార్మేషన్ అవటం చూసాం 94-95 మధ్యలో. కరెంట్లీ అరౌండ్ 125 ఉంది. ఐ థింక్ మార్కెట్ రికవర్ అయ్యి కొంచెం స్టాక్ లో స్ట్రెంత్ వచ్చి ఏమాత్రం అది 127 అబౌవ్ 2-3 డేస్ క్లోజ్ అవుతాయి కనుక ప్రాబ్లీ ప్రీవియస్ స్టాప్ ఏదైతే 160 దాకా వెళ్ళే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి. రత్నం ముఖర్జీ గారు, హౌసింగ్ ఫైనాన్స్ అంతే రాశారండి. ఈ హౌసింగ్ ఫైనాన్స్ ఓకే. మెజా ఇంటర్నేషనల్ గురించి శిరీష గారు అడుగుతున్నారు, 5 ఇయర్స్ టైం ఫ్రేమ్లో ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. 5 ఇయర్స్ లో టార్గెట్ అనేది చెప్పడం కష్టం అండి. అండ్ ఇట్స్ యాక్చువల్లీ మనం ఊహించిన కూడా చాలా కష్టం అండి. సో మిర్జా ఇంటర్నేషనల్ రీసెంట్లీ లాస్ట్ 1 ఇయర్ లో భారీగా పెరిగిన స్టాకు. యాక్చువల్లీ వాళ్ళు లెదర్ బేస్డ్ గూడ్స్ అండ్ స్పెషల్లీ వాళ్ళకి షోరూమ్స్ కూడా ఉన్నాయండి. ఇండియాలో కూడా రీటైల్ స్టోరీలా కూడా మనం పరిగణలోకి తీసుకొచ్చి రెడ్ టేప్ ఇస్ దేర్ బ్రాండ్ నేమ్ అండి. అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా మంచి కంపెనీ. సో రీసెంట్లీ అబౌట్ 80-85 దాకా వెళ్ళింది. 5 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఉంచండి. ఇట్ క్యాన్ టర్న్ అవుట్ టు బి ఎ గుడ్ మల్టీబ్యాగర్. సిరి గారు మెయిల్ చేశారు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 37 రూపీస్ లో ఉన్నాయట. సో హోల్డ్ చేయమంటారా, అమ్మేసేయమంటారా, యావరేజ్ చేయమంటారా అనుకుంటున్నారు. యా ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్ టు ప్రైవేట్ బ్యాంక్ అండి. పిఎస్యూస్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి ఇది షిఫ్ట్ అయ్యి దీని నుంచి కోటక్ మహీంద్రా అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ రెండింటికి కన్వర్ట్ అవుతుంది. రాజీవ్ కుమార్ గారు అడుగుతున్నారు, డిబి రియల్ రియల్ ఎస్టేట్ 70 రూపీస్ లో బై చేశారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. డిబి రియాలిటీ కొద్ది అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. గత 3 నెలలుగా చూస్తే అది ఆల్మోస్ట్ 90 రూపీస్ నుంచి కరెక్ట్ అవుతుంది. ప్రాబ్లీ కొద్దిగా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. ఏమాత్రం అది 78-82 మధ్యలో వస్తే అక్కడ ఎగ్జిట్ అవుట ట్రై చేయండి. అండ్ భార్గవ గారు అడుగుతున్నారు, అశోక్ లేలండ్ అండ్ సుజ్లాన్ రెండింటి గురించి 1-2 ఇయర్స్ కోసం అడుగుతున్నారు. యా అశోక్ లీలాండ్ ఐ థింక్ ఇట్స్ ఎవ్రీ మంత్ న్యూ హై రావటం చూస్తున్నాం అండి స్టాక్ లో. మనకి ఎప్పుడైతే ఇది దాని లైఫ్ టైమ్ హై 42 బ్రేక్అవుట్ రావటం చూసాం, ప్రాబ్లీ అప్పటి నుంచి కూడా బులిష్ గా ఉంది. ప్రాబ్లీ 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి మేబీ 100-120 మధ్యలో టార్గెట్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా సుజ్లాండ్ కొద్దిగా హై బీటా స్టాక్, ఇది వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది స్టాక్ లో. మేబీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 29 ఉంది, 2 ప్రైస్ పాయింట్స్ లో తీసుకోండి. 37 దాటితే మాత్రం 70 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది 2 ఇయర్స్ లో. మదన్ కుమార్ గారు స్పెషల్లీ రాజేంద్ర గారికి థ్యాంక్స్ చెప్తున్నారు హెక్సావేర్ కాల్ ఇచ్చినందుకు. అండ్ ప్లీజ్ సజెస్ట్ అనదర్ కాల్ ఆర్ పుట్ ఫర్ దిస్ సిరీస్ అని అడుగుతున్నారు. ప్రాబ్లీ సెంచురీ టెక్స్టైల్ ఇస్ లుకింగ్ గుడ్ అండి చార్ట్స్ మీద. ఇది మనకి మల్టీ ఇయర్ హై ఏదైతే 670 బ్రేక్ అయిందో అక్కడ ఒక మంచి బుల్టన్ రావడం చూస్తున్నాం. కొద్ది కరెక్షన్ మోడ్ లో ఉంది ఇప్పుడు. ప్రాబ్లీ 680-690 మధ్యలో యూ ట్రై టు బై సెంచురీ టెక్స్టైల్ విత్ 665 స్టాప్ లాస్. మేబీ 2 మంత్స్ రన్ చేస్తే కనుక మీకు 780-800 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఓకే సో రాజేంద్ర, ఫైనల్ గా ఇవాళ మార్కెట్ ఎలా క్లోజ్ అయ్యే ఛాన్స్? ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది, 190 పాయింట్స్ తో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. సో క్లోజింగ్ కూడా ఇంతే స్ట్రాంగ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. యా ప్రాబ్లీ మనం ఒక రెసిస్టెన్స్ జోన్ లోకి వచ్చామండి మార్కెట్. ఎప్పుడైతే ఇది 20 డే అండ్ 50 డే మధ్యలో ఉందో ప్రాబ్లీ ఒక రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. సో మనకి 87.50 అండ్ 86.50 మధ్యలో కొంచెం ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రోజు క్లోజింగ్ మాత్రం 87.30 అబౌట్ ఉంటే అబౌట్ 100-150 పాయింట్స్ నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ లోనే పెరిగే అవకాశం ఉంది. సో స్ట్రిక్ట్లీ 87.30 అబౌ క్లోజ్ అవుతే కనుక 86.90 అంటే 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని ఎంటర్ అవ్వచ్చు ఫర్ అబౌట్ 80-100 పాయింట్స్ అప్ సైడ్. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ బాలా గారు. ప్రస్తుతానికి సెన్సెక్స్ అరౌండ్ 185 పాయింట్స్, నిఫ్టీ అరౌండ్ 55 పాయింట్స్ గెయిన్స్ లో ట్రేడ్ అవుతుంది. ఇవి వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్ విశేషాలు.